పేద మహిళలు ఉపాధి పొందే విధంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ రోజు రుద్రంగి మండల కేంద్రంలో 50 మంది పేద మహిళలకు ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాస్ చేతుల మీదుగా ఒంటరి మహిళలకు పేద మధ్యతరగతి మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. రుద్రంగి గౌడ సంఘం హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గంగపుత్ర సంఘం ప్రతినిధులు ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని వికాస్ కు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు స్థానిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారి కుమారుడు ఆనాడు వారు ఇంటిగా ఉండి ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ అయితేనేమి వాటర్ ట్యాంకులు అయితేనేమి ప్రతికి ఎన్ఆర్ఐ దుబాయ్ సంఘం వారు కూడా సహకరించి వారి ద్వారా మనం అంబులెన్స్ కూడా స్వార్ ద్వారా తీసుకున్నాము గ్రామానికి. మరి ఒకరోజు ఇంకొక ఆలోచన వచ్చింది, మన రుద్రింగ్లో చాలామంది మహిళా మనులు కుట్టు మిషన్లు నేర్చుకుంటున్నారు కానీ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి సారు కోనరాపేట మండలంలో ఆ రోజు ఉచిత అంబులెన్స్ అక్కడ కూడా ప్రారంభోత్సవానికి కోనరాపేట వచ్చినారు. ఆ రోజు నేను మనోహర్ గారు ప్రత్యేకంగా సార్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చినాం, సార్ మాకు రుద్రంగి మా మహిళ మనులకు కుట్టు మిషన్లు కావాలి సార్, మీరు ఎట్లన్నా చేసి మాకు ఇవ్వాలంటే తప్పకుండా ఇస్తానని మాట ఇచ్చారు. మరి ఈ ప్రోగ్రాం కూడా 2 నెలల నుంచి ఎప్పుడు అయిపోయింది కానీ వాయిదా పడ్డది సమయానుకూలం కరిగా కరెక్ట్ లేకుండా. మరి ఈరోజు మనం దాన్ని నిర్వర్తించుకుంటున్నాము. మరి అంత పెద్ద గొప్ప మనసు వల్ల వికాసరావు సార్కు మేము రుద్రంగి మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మమ్మల్ని గుర్తించి ఈరోజు మా కోసం మీరు వచ్చి మా మహిళలకు ఇంత స్వేచ్ఛనిచ్చి సార్ మీరు అక్కడ కూర్చున్నారు సార్, మీకు చాలా ధన్యవాదాలు. మా ఆడపిల్లలం మా మహిళలం బాగా బాధపడుతున్నాం సార్, మమ్మల్ని మీరు గుర్తించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. సార్ మా విన్నపం ఏంటంటే మమ్మల్ని ఇంతవరకు లోపలున్న మమ్మల్ని బయటకు తీసుకురావడానికి కారణం మీరే సార్. ఈ రోజు మిమ్మల్ని చూడాలని మేము మరీ మరీ పనులు అవి ఇవి అన్ని ఉన్నాయని మేము మహిళలు అందరం ఒక్కటే సార్, మిమ్మల్ని చూడాలని వచ్చినాం. చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. మహిళల తరఫు నుంచి ఒక విన్నపం సార్ వారికి, ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు వర్షం 2 డేస్ కోసారి పడడం వల్ల సీజనల్ వ్యాధులు జరుగుతున్నాయి కాబట్టి వారిలో వారి నుంచి మాకు ఒక క్యాంప్ ఏర్పాటు చేయాలని మేము ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా సీజనల్ వ్యాధులు ప్లేట్లెట్స్ తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఇంతకుముందు లాస్ట్ ఇయర్లో బస్సు ఏర్పడడం చేయడం జరిగింది, క్యాంప్ ఏర్పడడం జరిగింది. అదే ఇప్పుడు ఒకసారి చేసినట్లయితే ఈ సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని మేము మీ సభాపూర్వకంగా సార్ గారికి వినిపించుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్క మహిళా తల్లి ఇప్పుడు ఇచ్చిన కుట్టి మిషన్లు మిస్యూజ్ చేయకుండా ప్రతి ఒక్క మహిళా తల్లి అభివృద్ధి చెందాలని సారు సంకల్పం కాబట్టి ప్రతి ఒక్క ఇప్పుడున్న లబ్ధి పొందుతున్న మహిళా తల్లులు ఎవరైతే ఉన్నారో మిషన్ ద్వారా వారికి లబ్ధి చెందాలనేది సార్ యొక్క సంకల్పం కాబట్టి దాని ద్వారా మీరు లబ్ధి పొందాలని కోరుకుంటూ ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వారి నుంచి మేము సార్కు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా అధైర్యపడవద్దు, మిగతా వాళ్ళ నుంచి కూడా మేము సార్కి రిపోర్ట్ చేసి కంపల్సరిగా వాళ్ళకు కూడా లబ్ధి పొందే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మన నెవూరు లక్ష్మి జరుగుతుంది. ఇవాళ రేపు మనము ఫంక్షన్లలో చూస్తుంటాం పైనుంచి డ్రోన్లని ఫోటోగ్రాఫ్లు తీస్తుంటారు వీడియోలో, అది కూడా మరి పంటలలో కూడా
మరి ఇది క్రిమ కీటకాలు పిచికారీ చేయొచ్చు ఎందుకంటే చేతితో చేస్తే కొంచెం హానికరం కాబట్టి మరి దాని విలువ డ్రోన్ విలువ 10 లక్షలు దాదాపు 5 లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మరి యువజనులు గ్రామస్తులు మరి చిన్న రైతులు అవి డ్రోన్ వండుకోరాదు కాబట్టి చిన్న స్టార్టప్ లాగా యువజనులు పెట్టుకోవచ్చు మహిళా సంఘాలే కావచ్చు రైతు ఉత్పత్తిదారుల సంఘాలే కావచ్చు మరి వీళ్ళందరూ స్టార్టప్లా పెట్టుకొని మరి రైతులకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఆహార శుద్ధి రంగం వైపు రైతులు పోవాలని ఇది అందరి ప్రభుత్వం కూడా ఇదే అంటుంది అదే కాకుండా మరి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ప్రతిమా ఫౌండేషన్ ఈరోజు మరి కుట్టు మిషన్లు ఇవ్వడానికి మరి కుట్టునే నైపుణ్యం రావాలి ప్రతిమా ఫౌండేషన్ మరి నాగరంలో అమ్మగపేట రాయకల్లో ఈ కుట్టు మిషన్కి సంబంధించిన శిక్షణ కూడా ఇస్తున్నారు మీకు ఎవరైనా అవసరం ఉంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు మరి నైపుణ్యాలు లేకపోవడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు దొరకలేదు మన దేశంలో జనాభా దాదాపు 50% యువజనులే నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి దానికి మరి నైపుణ్య అభివృద్ధికైనా ఎంతో ముఖ్యం మరి అందరూ ఉద్యోగాల కోసం వేచి ఉండొచ్చు స్వయం ఉపాధి బాటలో కూడా ముందుకు పోవాలి ఉద్యోగం చేయడమే కాదు ఇతరులకు కూడా మరి ఉద్యోగం ఇచ్చే అవకాశం మహిళా సంఘాలు అందరు సంఘటితమైతే ఇది మన సాధ్యమని నేను అనుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మరి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కూడా భాగం కావచ్చు దీనికి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు నడవచ్చు